हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल। सो इक मैं चैनल लेटेस्ट जॉब्स इनफॉर्मेशन टुडे कॉन्ट्रैक्ट जॉब नोटिफिकेशन तेलंगाना परिधि में विविध जिलों विविध पोस्ट संबंधी खाली उन्नाट। सो अद मैं वीडियो चूदा अंड वीडियो को वेलबो मुझे मैं चैनल इंका मरी जॉब नोटिफिकेशन मिस का पंदी अंटे मैं चैनल सब्सक्राइब चुस्को तरह पक्ने बेल आइकन वस्तो दाँ एनेबल ऑलरेडी सब्सक्राइब चुस्कने बेल आइकन एनेबल चेक। सो इक प्रति जॉब संबंध इनफॉर्मेशन पंदर। सो सारी मनमे लेट चेयकुंडा कंटेंट लोकी वेल्दामंडी। सो अक्कड मन कनिपिस्तुंदि तेलंगाणा स्टेट एड्स कंट्रोल सोसाइटी अनि चेप्पेसि दीनि नुंचि अयिते मनकि ओक नोटिफिकेशन अयिते रावडं जरिगिंदन्नमाट। सो दानिकि संबंधिंचि डीटेल्स मनं ई वीडियोलो चूद्दां। सो चाला जिल्लाल्लो नोटिफिकेशन रिलीज़ कावडं जरिगिंदि, चाला जिल्लाल्लो खालीलु अयिते उन्नायन्नमाट। सो दानिकि संबंधिंचि इक्कड मनं ओकसारि नोटिफिकेशन चूद्दां। सो इक्कड मीकु स्क्रोल अवुतू कनिपिस्तुंदि कदा, दीनिपैन क्लिक चेसिनट्लयिते मनकु नोटिफिकेशन अनेदि ओपन अवुतुंदन्नमाट। ఒకసారి మీకు చూపిస్తాను। సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అన్నమాట। ఒక ఫ్రెండ్స్ ఇందులో అయితే మనకు వచ్చేసి ఏందంటే మనకు రకరకాల సెంటర్స్ ఉన్నాయి। ఒకటి ఏఆర్టి అని చెప్పేసి, రెండు సిఓఈ అని చెప్పేసి, తర్వాత పిసిఓఈ అని చెప్పేసి, ఎల్ఏసి ప్లస్ అని చెప్పేసి, ఓఎస్టీ సెంటర్స్ అని చెప్పేసి ఇవి మనకు వేరియస్ డిస్ట్రిక్ట్స్లలో ఉన్నాయి తెలంగాణ పరిధిలో। ఓకే, సో ముఖ్యంగా చూసినట్లయితే మనకు ఏమేం రకాల పోస్టులు ఉన్నాయి, తర్వాత క్వాలిఫికేషన్స్ ఏంటి, పేమెంట్ ఎంత ఇస్తున్నారు అన్నది ఒకసారి చూద్దాం। ఇదైతే మొత్తం మీద కాంట్రాక్ట్ బేస్ లోనే ఉంటుంది అండ్ పర్ మంత్ సాలరీ చొప్పున వీలైతే కన్సాలిడేటెడ్ పే చొప్పున అయితే ఇస్తున్నారు అన్నమాట। సో ముందు ఈ మెడికల్ ఆఫీసర్ అని చెప్పేసి ఇచ్చారు కదా, సో ఇందులో వచ్చేసి సికింద్రాబాద్ లో రెండు, హైదరాబాద్ లో ఒకటి, సూర్యాపేట లో ఒకటి అన్నమాట। సో ఇక్కడ గాంధీ జనరల్ హాస్పిటల్ సికింద్రాబాద్ అని చెప్పేసి ఇచ్చేశారు కదా, సో ఇట్లా మనకు అడ్రస్ తో సహాయ ఇచ్చేశారు। సో దీనికి మీరు ఆఫ్లైన్ లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట, సో అన్నిటి కూడా। అండ్ దీనికి వచ్చేసి ఎంబీబీఎస్ క్వాలిఫై ఉండాలి, సో ఎంబీబీఎస్ పాస్ అయిన వాళ్ళకి దీనికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది। అండ్ కౌన్సిలర్ అని చెప్పేసి ఒక పోస్ట్ ఉంది కదా, సో ఇది కామారెడ్డి లో ఉందన్నమాట ఏరియా హాస్పిటల్। దీని క్వాలిఫికేషన్ ఏంటి అంటే మనకు మాస్టర్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ అని చెప్పేసి ఉంటుందన్నమాట। అండ్ ఫార్మసిస్ట్ అనే ఒక పోస్ట్ అయితే ఉన్నది, ఇది డి ఫార్మసీ ఉంటే సరిపోతుంది। అండ్ నీలఫర్ హాస్పిటల్ హైదరాబాద్లో ఉన్నాయన్నమాట। తర్వాత స్టాఫ్ నర్స్ వచ్చేసి మనకు వేరియస్ డిస్ట్రిక్ట్స్లలో ఉన్నాయన్నమాట। మనకు ఇక్కడ చూసినట్లయితే ఆదిలాబాద్లో రిమ్స్ హాస్పిటల్లో ఉన్నది, హైదరాబాద్ కింగ్ కోటిలో ఉన్నది, ఎర్రగడ్డలో ఉన్నది, చెస్ట్ హాస్పిటల్లో అండ్ రెడ్ హిల్స్లో ఉన్నది, అఫ్జల్గంజ్లో ఉన్నది ఒక పోస్టు, అండ్ కర్మల్ ఒక పోస్టు, జగిత్యాల ఒక పోస్ట్, ఇవన్నీ ఏరియా హాస్పిటల్స్। భద్రాచలంలో ఒక పోస్టు, నిజామాబాద్లో రెండు, బాన్సవాడలో ఒకటి, వరంగల్లో ఒకటి, రామగుండం ఒకటి, ఖమ్మం ఒకటి, సంగారెడ్డి ఒకటి, కరీంనగర్ ఒకటి, తాండూరు ఒకటి, ఇట్లా మనకు వివిధ ఏరియా హాస్పిటల్ లేదా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో మనకైతే ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట। సో దీనికి సంబంధించి ఏంటంటే క్వాలిఫికేషన్, ఏదైతే మనకు జిఎన్ఎం పాస్ అయి ఉండాలి, సో జిఎన్ఎం లేదా బిఎస్సి నర్సింగ్ అని ఉంటుంది కదా, సో అది ఏది పాస్ అయినా కానీ మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది। అండ్ సో కేర్ కోఆర్డినేటర్ అని చెప్పేసి ఇది ఖమ్మంలో ఉన్నదన్నమాట ఒక పోస్టు, సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ కింద చూద్దాం। సో ఇంతకుముందు చెప్పాను కదా, సో మెడికల్ ఆఫీసర్ వచ్చేసి ఎంబీబీఎస్ ఉండాలి, 50,000 ఇస్తున్నారు, కౌన్సిలర్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ సోషల్ వర్క్ 13,000 ఇస్తున్నారు, స్టాఫ్ నర్స్ వచ్చేసి మనకు 13,000 ఇస్తున్నారు, ఇది వచ్చేసి బిఎస్సి నర్సింగ్ లేదా జిఎన్ఎం ఏదైనా ఒకటి క్వాలిఫై ఉండాలి, బట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ 1 ఇయర్ ఇన్ హెచ్ఐవి ఎయిడ్స్ ఫీల్డ్లో। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్మసిస్ట్ వచ్చేసి డి ఫార్మసీ ఉండాలన్నమాట విత్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేదా బి ఫార్మసీ నో ఎక్స్పీరియన్స్, 13,000 ఇస్తున్నారు। కోఆర్డినేటర్ వచ్చేసి మనకు పిఎల్హెచ్ఐవి షుడ్ బి పిఎల్హెచ్ఐవి విత్ మినిమం ఇంటర్మీడియట్ అని చెప్పేసి అడుగుతున్నారు, సో వీళ్ళకి 6,000 అయితే ఇస్తున్నారు పర్ మంత్ వచ్చేసి। అండ్ ఇది వచ్చేసి మళ్ళీ మనకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెడియాట్రిక్లో అనమాట, సో ఇది న్యూట్రిషనిస్ట్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది హైదరాబాద్ నీలఫర్లో। అండ్ సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫుడ్ అండ్ సైన్స్ న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో అది పాస్ అయి ఉండాలి, 13,000 పర్ మంత్ ఇస్తారనమాట। అండ్ నెక్స్ట్ పే ఇది వచ్చేసి మనకు సిఓఈ రీసెర్చ్ ఫెలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ అని చెప్పేసి గాంధీలో ఉంది ఒక పోస్టు, రీసెర్చ్ ఫెలో వచ్చేసి నాన్ మెడికల్, ఇది సికింద్రాబాద్ గాంధీలో ఒక పోస్ట్ అయితే ఉన్నదన్నమాట। సో దీనికి సంబంధించి ఏంటంటే ఎండి పిహెచ్డి ఉండాలని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది అండ్ 60,000 ఇస్తున్నారు। సో ఈ హెచ్ఐవి నాన్ క్లినికల్ ఏమో మనకు మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఎనీ లైఫ్ సైన్స్లో ఏదైనా ఒక లైఫ్ సైన్స్ మనకు ఏదైనా ఒక బ్రాంచ్లో పాస్ అయి ఉండాలని చెప్పేసి వీళ్ళకైతే 25,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట। అండ్ సో ఇది ఎల్ఏసి ప్లస్ అని చెప్పేసి ఇది కూడా వేరియస్ డిస్ట్రిక్ట్స్లలో ఉన్నాయి, సో దీనిలో కూడా స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే ఉన్నాయి, ఆదిలాబాద్లో ఒకటి ఉంది, కరీంనగర్లో ఒకటి, భద్రాద్రి కొత్తగూడెంలో ఒకటి, ఖమ్మంలో ఒకటి, మెదక్లో ఒకటి, నల్గొండ ఒకటి, కామారెడ్డిలో ఒకటి, సో వరంగల్ రూరల్లో ఒకటి అన్నమాట।
సో దీనికి సంబంధించి కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఇంతకుముందు ఏదైతే చెప్పామో, సో జిఎన్ఎం లేదా బిఎస్సీ నర్సింగ్ అండ్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ 5+1 13,000 అయితే పర్ మంత్ పే చేస్తున్నారనమాట. అండ్ మనకు ఓఎస్టీ అని చెప్పేసి ఇది ఒకటి ఇచ్చారు మనకు. ఇది ఇందులో మెడికల్ ఆఫీసరు, ఏఎన్ఎం, డాటా మేనేజర్ అండ్ కౌన్సిలర్ అని చెప్పేసి అన్ని సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లోనే ఉన్నాయన్నమాట. సో మెడికల్ ఆఫీసర్కు 50,000 ఇస్తారు, ఏఎన్ఎంకి వచ్చేసి జిఎన్ఎం లేదా బిఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉండాలి. వీళ్ళకి 9,000 ఇస్తారు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. డాటా మేనేజర్ వచ్చేసి మనకు గ్రాడ్యుయేషన్ ఉండాలన్నమాట అండ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉండాలని చెప్పేసి అంటున్నారు. సో 13,000 అయితే వీళ్ళు పర్ మంత్ పే చేస్తున్నారు. అండ్ కౌన్సిలర్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైకాలజీ లేదా సోషల్ సైన్స్ లేదా హ్యూమానిటీస్లో ఉండాలని చెప్పేసి వీళ్ళకైతే 13,000 ఇస్తున్నారనమాట. అండ్ సో ఇదనమాట. అండ్ మీరు అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అన్న దానికి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఏదైతే పోస్ట్ ఎక్కడైతే ఖాళీ ఉందో, సో ఆ సెంటర్ ఏదైతే ఏఆర్టీస్ కావచ్చు, సిఓఈ కావచ్చు, పిసిఓఈ కావచ్చు, ఎల్ఏసి ప్లస్ కావచ్చు, సో వాటి సెంటర్స్లోకి వెళ్ళి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లేకపోతే ఏరియా హాస్పిటల్స్, సో వాటి అక్కడికి వెళ్ళి సూపరింటెండెంట్ ఉంటారు కదా, సో వారికి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. అది మీరు 30/8/2021 లోపు మీ యొక్క సివీని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట, విత్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ జిరాక్స్ ఏదైతే క్వాలిఫికేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా అటాచ్మెంట్ చేసేసి మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందన్నమాట. సో అదే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ కూడా మీకు ఇక్కడ ఇచ్చారు, ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అండ్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. సో అంటే మీరు అప్లికేషన్ ఏంటి అని అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పోస్టులు ఉన్నాయనుకోండి, ఈ పోస్టులన్నింటికి అప్లికేషన్ వచ్చేసి గాంధీ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉంటారు, సో సూపరింటెండెంట్ గాంధీ జనరల్ హాస్పిటల్ డైరెక్ట్గా వెళ్ళి మీరు అక్కడ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టాఫ్ నర్స్ ఇచ్చారు కదా, సో డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మెదక్, సో ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ సూపరింటెండెంట్ ఉంటారు, సో అక్కడికి వెళ్ళి మీరు ఆ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మెదక్లో మీరు మీ యొక్క స్టాఫ్ నర్స్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఎక్కడ వాళ్ళు వేకెన్సీ పొజిషన్ అనేది ఇచ్చారో, సో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఏరియా హాస్పిటల్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కావచ్చు, సో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏరియా హాస్పిటల్ భద్రాచలం ఇట్లా మనం సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి, సో అక్కడికి మనం డైరెక్ట్గా ఆఫ్లైన్లోనే మీరు ఆ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇదేనమాట ఒక కాంట్రాక్ట్ జాబ్ నోటిఫికేషన్, వేరియస్ డిస్ట్రిక్ట్స్ సంబంధించి మనకైతే నోటిఫికేషన్ అయితే ఉన్నది. బట్ సో అంటే జనరల్గా కాంట్రాక్ట్ పోస్టులతో పోలిస్తే మనకైతే పేమెంట్ అయితే తక్కువగా ఉన్నది, బట్ విల్లింగ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు అయితే అప్డేట్ చేస్తున్నాను అన్నమాట. సో ఇదేనమాట ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్. అండ్ మరొక జాబ్ వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతుండండి. మరిన్ని వీడియోస్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్లోనే పొందగలుగుతారు అన్నమాట.